స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ మన దేశ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే అసలు నిజంగా స్వతంత్రం ఉందా అన్న ప్రశ్న మరల వస్తుంది. మన దేశం ఎక్కడికెళ్తుంది? బ్రిటిష్ పాలన నుంచి విడిపించడానికి వేల మంది ప్రాణాలు అర్పిస్తే ఈరోజు కోట్ల మందికి కనీసం తినడానికి తిండి లేదు. 150 కోట్ల జనాభాకి 40-50 కోట్ల మందికి ఉద్యోగాలు లేవు. 40-50 కోట్ల మందికి ఉండడానికి కనీసం 1 లక్ష రూపాయల ఇల్లు లేదు. కానీ దేశ ద్రోహులు, దొంగలు, గజదొంగలు, దోచుకునే వాళ్ళు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కొడుకులకి కూతుర్లకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇది Article 14 ఈక్వాలిటీ వయలేషన్. ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? మీరు క్యూబా వెళ్ళి చూడండి, చిన్న దేశం, అమెరికా పక్కన ఉంటుంది. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇక్కడుందా మన దేశంలో? అందుకే ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలు తిరగటానికి కారణం ఏమిటంటే ఇంకా ఈ దేశం ఇంత సర్వనాశనం అయిపోతుంటే ఎలా పడుకోగలం? ఇగో రాత్రంతా అమెరికన్ కాల్స్ చేసుకొని గ్లోబల్ పీస్ సమిట్కు 8:42 పడుకొని ఇప్పుడు 1 అవర్ తర్వాత లేచా, ఎంత బాధేస్తుంది. నా ప్రజలు, నా బడుగు బలహీన వర్గాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. కనీసం హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ షుడ్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ 78 లాంగ్ ఇయర్స్. వీఆర్ ఎక్స్పీరియన్స్ ది ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ, ఎక్స్ట్రీమ్ రాడికలిజం, అన్ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ డిసపీరింగ్. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి అంటిల్ దిస్ నేషన్ ఈస్ సేవ్డ్, ప్రొటెక్టెడ్ అండ్ చేంజ్డ్.